నాలుగు రోజుల క్రితం మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, అక్రమ అరెస్ట్ చేశారు. ఈ దీంట్లో సెక్షన్ ఆఫ్లా కానీ ఏది కానీ ఆయనకు వర్తించదు. ఆయన తప్పు చేయలేదనేది కూడా ఎవరు కంప్లైంట్ అయితే ఎవరైతే ఇచ్చారో అది వాళ్ళకు కూడా తెలుసు. ఓన్లీ ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అందరినీ భయభ్రాంతులు చేయడానికి ఆయన్ని తీసుకున్నారు. ఈ కేసులు ఏమి నిలబడవు, ఎందుకంటే ఒక సీఎం సంతకాలు కానీ ఏది కానీ ఉండవు. దాంట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటుంది, జగన్ కూడా తెలుసు ఈ విషయం. ఒకే ఇది అందరినీ ఆయన లోపల పెట్టి పార్టీ కార్యకర్తలందరినీ ఇబ్బంది పెట్టి ఎలక్షన్ పోవాలని చూస్తున్నాడు. జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను నడిబజార్లో దానికి తొందరలోనే ఉన్నాయి. మా నాయకుడు వస్తాడు, మచ్చలేని నాయకుడు, కనిగిరి ముత్యం లాగితే తిరిగి వస్తాడు. నీ భవిష్యత్తు ఇంకా నువ్వు ఊరిడిచే, నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలి వెళ్ళిపోయాక రెడీగా ఉండవు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇది ప్రజలు మేధావులు అందరూ ఏకమై ముక్త కంఠంతో ఈ అక్రమ అరెస్టును ఖండించాలని కోరుకుంటున్నాను. అడ్వకేట్ జనరల్ ఏదైతే సుధాకర్ రెడ్డి ఉన్నాడో ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు, అలాంటి మాటలు బయట మాట్లాడచ్చా? ఏంటి పరిస్థితి? జనరల్ ఎలా అయ్యాడో మాకు తెలియదు, కానీ ఓ సబ్జెక్ట్ ఇడిచిపెట్టి మాట్లాడుతున్నాడు, రాజకీయాలు మాట్లాడుతున్నాడు. అడ్వకేట్ జనరల్గా నువ్వు ఏదన్నా ప్లీడింగ్ కానీ ఇది ఏదైనా ఉంటే సెక్షన్ ఆఫ్ ఇది ఉంటే నువ్వు మాట్లాడాలి గ్రౌండ్స్, సెక్షన్ ఆఫ్ గ్రౌండ్స్, కానీ అది వదిలిపెట్టి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి అడ్వకేట్ జనరల్ అని మనం సిగ్గుపడుతున్నాం మేము. అతను అసలు కేసు మీద హియరింగ్ జరిగినప్పుడు నేను విజయవాడ కోర్టులోనే ఉన్నాను, నేను ఏసీపీ కోర్టులోనే ఉన్నాను, కానీ అక్కడ ఏదైనా కూడా ఒక పేపర్ ఇస్తే నాకు 2 అవర్స్ కావాలా, నేను చదువుకోవాలా అంటున్నాడు. మరి ఆయన అడ్వకేట్ జనరల్ ఎలా అయినాడో ఏ అపాయింట్ చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియాలి. సరే, ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే మా దగ్గర ఉన్న సాక్ష్యాలు మేము మాట్లాడతామంటారు, కోర్టు కూడా ఇవ్వని సాక్ష్యాలు వీళ్ళ దగ్గరికి ఎలా చేరాయంటారు? ఇదంతా ఒక డ్రామా. ఇది 4 నెలల క్రితమే రాజమండ్రిలో మన జైలర్ను కూడా మార్చి ఇదంతా ఒక పకడ్బందీగా చేశారు. ఎందుకంటే మన లోకేష్ నాయకుడు, మన యువక నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు మరి 40 ఏళ్ళు రాబోయే 40 ఏళ్ళకి ఒక నాయకుడిని తయారు చేశాడు. అది వాళ్ళ భయం, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, వాళ్ళకి నిద్ర లేని రాత్రులు అయినాయి. మరి మన సారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద కానీ ఇవన్నీ మొత్తం ఈ 6 ఇది ఉంది కదా 6 పథకాల గురించి కూడా చూస్తే వాళ్ళకి భయం అయిపోయింది, మనం గెలవలేము. ఎలాగైనా వీళ్ళిద్దరిని లోపల పెట్టి మనం ఎలక్షన్ పోవాలని ఉన్నారు. మరి దీంట్లో కేంద్ర ప్రభుత్వం కలిగి చేసుకోవాలా? మరి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని బట్టి మేము కూడా రేపు భవిష్యత్తులో ఎలా ఉంటామో, తెలుగుదేశం పార్టీ కూడా అదే పద్ధతిగా ఉంటాం మేము. బీజేపీ కూడా ఆలోచించాలా? బీజేపీ పార్టీ కానీ అన్ని పార్టీలు వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు. మరి ఇంకా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ మాకు మద్దతు తెలిపిన దాఖలాలు లేవు. మేధావులు పక్కన రాష్ట్రాల్లో కూడా భయంకరంగా మనం వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతున్నారు. రోజా కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, వీళ్ళందరూ ఏమంటున్నారంటే జగన్ చంద్రబాబు నాయుడు బయటికి రాడు, లోపలే ఉంటాడు, చనిపోయేంతవరకు లోపలే ఉంటాడని విజయసాయి రెడ్డి కూడా అన్నాడు. ఎట్లా సార్ జడ్జిమెంట్ని ప్రభావితం చేసినట్లు కదా ఇది? ఇవి లేని కేసులన్నీ దాదాపు 9 కేసులు పెట్టాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఒక స్పీకర్ అనేవాడు, ఒక వైఎస్ఆర్సీపీ ఇది పార్టీ సభ్యత్వం కూడా పోయింటుంది, అంటే అసెంబ్లీ హౌస్కి ఒక హెడ్ ఉన్నట్ల అతను మాట్లాడుతున్నాడంటే ఇలాంటి దౌర్భాగ్యుడు మాకు అసెంబ్లీ స్పీకర్ అని మేము ఆలోచిస్తున్నాము. అసలు స్పీకర్గా మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడుకోకుండా వైసీపీ మన చంద్రబాబు ఫేక్ సెక్యూరిటీని తొలగించండి అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి దౌర్భాగ్యుడు అసెంబ్లీకి స్పీకర్గా ఉండడం మాకు చాలా దురదృష్టం. ఇంకా రోజా వీళ్ళంతా మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి, వాళ్ళు ఏమో అనుకుంటున్నారు మొత్తం కేసులన్నీ పెడుతున్నాం, ఆ చంద్రబాబు నాయుడు గర్రారు ఎలక్షన్, మేము కూడా చూస్తున్నాం, మా నాయకుడిని రక్షించుకుంటాం, మా పార్టీకి రక్షించుకుంటాం, మా నాయకుడు ఎందుకు రావడం మేము కూడా చూస్తాం, వచ్చిన తర్వాత వాళ్ళు ఊర్లో వదిలి వెళ్ళాక రెడీగా ఉండమని చెప్పి తెలియజేసుకుంటున్నాం.